ఫ్రెండ్స్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు ధనిక వ్యాపారవేత్తలు నన్ను మోసగించారు, అబద్దాలు చెప్పారు. టీవీ నైన్ సంస్థని వెనక దారి నుంచి స్వాధీనం చేసుకోవడానికి అనేక దొంగ పనులు చేశారు. ఈ వివరాలు ఈరోజు పోలీసు వారికి నేను తెలియజేశాను. ఈ విషయం బయటికి రాకుండా టీవీ నైన్ ని అక్రమంగా స్వాధీనం చేసుకున్న విషయం బయటికి రాకుండా, అనేక దొంగ బోర్డు మీటింగులు పెట్టిన విషయం బయటికి రాకుండా ఉండటానికి నా మీద 3 దొంగ కేసులు పెట్టారు. ఈ దొంగ కేసుల వివరాలు మీ ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ బనాయించిన కేసులు, దుర్మార్గమైన దొంగ కేసులు. ఈరోజు నేను ఒక వ్యక్తిగా ఈ ధనిక స్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఈ బిల్డర్ మాఫియా, ఈ కాంట్రాక్టర్ మాఫియా, ఈ ఎడ్యుకేషన్ మాఫియా మీడియాను తమ గుప్పెట్లో పెట్టుకుని వాస్తవాల్ని సత్యాల్ని బయటికి రాకుండా చూడటానికి ఏదైతే కుట్ర పన్నుతున్నారో ఆ కుట్రకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయం కారణంగానే ఈ మాఫియా శక్తులు నా మీద కేసులు బనాయిస్తున్నాయి, నన్ను వేధింపులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. చాలా మంది పోలీసు అధికారులు కూడా నాకు మద్దతు పలికారు. ఇటువంటి దుర్మార్గమైన అవ్యవస్థ హైదరాబాద్ లో ఉండటానికి వీల్లేదు, మీకు వీలైన సహకారాన్ని అందిస్తామని ఇప్పుడు దాకా నాకు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. ఈ దొంగ కేసులకు వ్యతిరేకంగా నా పోరాటానికి వారు మద్దతు అందిస్తున్నారు. ఈరోజు ఇది సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం, ఇది విలువలకు అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటం, ఇది మాఫియాకు మీడియాకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో సత్యం విజయం సాధిస్తుందని, మీడియా విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. నా చివరి రక్తపు బొట్టు పోయే వరకు సత్యం కోసం, వాస్తవం కోసం, సమాజ హితం కోసం నేను పోరాడుతూనే ఉంటాను. జర్నలిజాన్ని ఒక ఆయుధంలా మలిచి సమాజాన్ని సరైన దిశలో నడిపే విధంగా నేను కృషి చేస్తుంటాను. నేను ఈరోజు ఒక్కడనే కావచ్చు, రకరకాల శక్తులు, రకరకాల వ్యవస్థలు నన్ను ఒంటరిగా చేసి వేధించాలని, బాధించాలని ప్రయత్నిస్తుండొచ్చు. మీడియాలో కూడా ఒక ప్రధాన భాగాన్ని తమ చేతిలో పెట్టుకుని సత్యం వధ అంటున్న మాఫియా శక్తులకి ఓటమి తప్పదు, ప్రజలకు విజయం తప్పదు. ప్రజలు చివరికి విజయం సాధిస్తారు, సత్యం చివరికి విజయం సాధిస్తుంది, జర్నలిజం పాత్రికేయ వృత్తి చివరికి విజయం సాధిస్తుంది. ఈ ప్రయత్నిస్తుంది. చాలా మంది పోలీసు అధికారులు కూడా నాకు మద్దతు పలికారు. ఇటువంటి దుర్మార్గమైన అవ్యవస్థ హైదరాబాద్ లో ఉండటానికి వీల్లేదు, మీకు వీలైన సహకారాన్ని అందిస్తామని ఇప్పుడు దాకా నాకు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. ఈ దొంగ కేసులకు వ్యతిరేకంగా నా పోరాటానికి వారు మద్దతు అందిస్తున్నారు. ఈరోజు ఇది సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం, ఇది విలువలకు అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటం, ఇది మాఫియాకు మీడియాకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో సత్యం విజయం సాధిస్తుందని, మీడియా విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. నా చివరి రక్తపు బొట్టు పోయే వరకు సత్యం కోసం, వాస్తవం కోసం, సమాజ హితం కోసం నేను పోరాడుతూనే ఉంటాను. జర్నలిజాన్ని ఒక ఆయుధంలా మలిచి సమాజాన్ని సరైన దిశలో నడిపే విధంగా నేను కృషి చేస్తుంటాను. నేను ఈరోజు ఒక్కడనే కావచ్చు, రకరకాల శక్తులు, రకరకాల వ్యవస్థలు నన్ను ఒంటరిగా చేసి వేధించాలని, బాధించాలని ప్రయత్నిస్తుండొచ్చు. మీడియాలో కూడా ఒక ప్రధాన భాగాన్ని తమ చేతిలో పెట్టుకుని సత్యం వధ అంటున్న మాఫియా శక్తులకి ఓటమి తప్పదు, ప్రజలకు విజయం తప్పదు. ప్రజలు చివరికి విజయం సాధిస్తారు, సత్యం చివరికి విజయం సాధిస్తుంది, జర్నలిజం పాత్రికేయ వృత్తి చివరికి విజయం సాధిస్తుంది. ఈ పోరాటంలో నాకు నైతికంగా మద్దతిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.